Hello everybody, welcome back to Zesty Nimbu. This is the fifth episode on podcast with Ammamma. Today we are going to talk about a very interesting topic, and the topic is dance. Ammamma here has attended lots of live performances by many great classical dancers like Vempati Chinnasathyam, Yamini Krishnamurti, Birju Maharaj, Shambhu Maharaj, Sonal Mansingh, Nataraj Ramakrishna in various forms of dance, classical dances in India. So, in this talk today, we are going to cover basic overview of the various classical dances in India, how they came about, and what is the basis for dance. Also, we are going to cover the six classical dance forms in India, and Ammamma is going to give a slight overview of all those things. So, now I'd like to ask Ammamma to talk about them. నమస్కారం అమ్మమ్మ, థ్యాంక్ యూ మీరు మళ్ళీ జస్టీ నింబుకి వచ్చినందుకు. ఈరోజు మనము భారతీయ లలిత కళల్లో నృత్యం గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో మీరు కొంచెం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే చెప్తా రేఖ. భారతీయ లలిత కళల్లో నృత్యాల ప్రాధాన్యం అని చెప్పదలుచుకున్నాను నేను. భారతీయ లలిత కళల్లో నాట్యం నృత్యం ఉత్కృష్టమైనవి. భరతముని చేత రచింపబడిన నాట్య శాస్త్రానికి నాట్యవేదం అని పేరు ఉంది. మన సకల శాస్త్రాలకు సర్వ జ్ఞాన విజ్ఞాన వికాసాలకు వేదాలే ఆధారాలు. వేదాలు కర్మకాండతోనూ జ్ఞానకాండతోనూ కూడినవై ఉండడం వల్ల బ్రహ్మ భరతమునిని ఆహ్వానించి భక్తితత్వం పంచమ వేదంగా ఋగ్వేదం నుంచి సారస్వతాన్ని, సామవేదం నుంచి సంగీతాన్ని, యజుర్వేదం నుంచి భక్తి రసాన్ని, అథర్వణ వేదం నుంచి అభినయ కౌశలాన్ని స్వీకరించి దాన్ని నాట్యవేదంగా రూపించమని ఆదేశించాడు. నాట్యవేదం అంటే ప్రదర్శనకు అనుకూలమైనటువంటి నాటక నాట్య నృత్యాల సమాహారం. భారతీయ నాట్యాలలో ఏ ప్రక్రియ అయినా భరతముని నాట్యశాస్త్రముగానే అభివృద్ధి చెందాయి. వివిధ కళా ప్రక్రియలు కలిగిన భారతదేశంలో నాట్యం వివిధ రూపాలలో అభివృద్ధి చెందింది. వీటిలో భరతనాట్యం, కూచిపూడి, కథాకళి, కథక్, ఒడిస్సీ ఇవి ప్రధానమైన నృత్య కళారీతులు. భరతముని వ్రాసిన నాట్యశాస్త్రం కేవలం నాట్య నృత్యము మొదలైనటువంటి త్రివిధాత్మకములైనటువంటి నాట్య కళకే కాక కావ్య సంగీత సాహిత్య శాస్త్రాలకు కూడా ప్రాతిపదిక అయింది. భరతముని వ్రాసిన నాట్యశాస్త్రం లలిత కళలన్నిటికీ కూడా మూలమైన అన్ని అంశములు అందులో వ్రాయబడి ఉన్నాయి అని పండితుల అభిప్రాయం. ఆంగికం భువనయస్య సూచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఇది అభినయ దర్పణంలోని నాట్య గ్రంథంలోని ప్రారంభ శ్లోకం. మనకు స్వాతంత్ర్యం రాకపూర్వము పారతంత్ర్యంలో ఉండడం వల్ల భారతీయ సాంస్కృతిక సంగీత నాట్య విషయాలకు సంబంధించిన విజ్ఞానం మరుగున పడి వికాసం లేక కుంటుపడింది. పాశ్చాత్య నాగరికత ప్రభావంలో అన్ని విషయాలలాగానే కళలు కూడా వెనుకపాటుతనానికి గురయ్యాయి. ఏ విధమైన అభివృద్ధిని సాధించలేకపోయింది మన దేశం. తిరిగి మనకు స్వాతంత్ర్యం వచ్చాక మన ప్రాచీన కళారూపాలు, విజ్ఞానం, కళా సాంప్రదాయాలు ప్రాచుర్యంలోకి తెచ్చారు పండితులు, కళాకారులు. భారతీయ నృత్యకళ నృత్యం, నృత్తం, అభినయం అని మూడు రకాలుగా చెప్పుకున్నాం కదా. నృత్య కళావేత్తలు ప్రపంచ నృత్యకళకు సమర్పించినటువంటి అమూల్య రత్నం అభినయ కళ. ఈ అభినయ కళను ఒక గొప్ప కళారూపంగా కళామతలకు సమర్పించిన వారు మన తెలుగువారు. మన ఆంధ్రదేశంలో నృత్యకళ రెండు విశిష్ట సాంప్రదాయాలుగా అభివృద్ధి చెందింది. స్త్రీలు నృత్యము, లాస్యము ప్రదర్శిస్తే పురుషులు తాండవము, నాట్యము పేర్లతో ప్రదర్శించేవారు. శివుడు నర్తన ప్రియుడు, నటరాజమూర్తి తాండవ నర్తనాన్ని సృష్టించిన మహాపురుషుడు. లాస్య నృత్య పద్ధతులు శృంగార రస ప్రధానంగా ఉంటాయి. కోమల పదవిన్యాసాలతో కూడుకున్న అభినయము లాస్య పద్ధతికి చెందింది. ఇందులో కృష్ణారాధన పెంపొందింపబడి మధుర భక్తి తత్వానికి ఆ సాంప్రదాయానికి పట్టం కట్టారు
కళాకారులు. ఆ మధురభక్తి ప్రధానంగా నృత్యరీతులకు అనుగుణ్యంగా వెలువడిన గ్రంథాలే జయదేవుని గీతగోవిందం, నారాయణ తీర్థులు వారి తరంగాలు. ఇవి నృత్య సంగీత ప్రధానమైనవి. ఇవి తెలుగునాట అధిక ప్రచారం పొందాయి. మీరు నృత్యము నాట్యము ఈ రెండింటి గురించి చాలా బాగా చెప్పారంటే, లేడీస్ అంటే ఆడవాళ్ళు చేసేది నృత్యము లాస్యము అంటాము, మగవాళ్ళు చేసేది నాట్యము తాండవము అంటాము. సో దీని గురించి బాగా చెప్పారు. అండ్ మీరు డిఫరెంట్ బుక్స్ ఏదైతే ఎవరైతే రాశారో, జయదేవుడి, అష్టపది, వీటి గురించి కూడా చెప్పారు. సో నౌ ఇప్పుడు మీరు వేరియస్ డాన్స్ ఫామ్స్ గురించి చెప్తున్నారు. ఫస్ట్ వచ్చేసి కూచిపూడి గురించి చెప్దామనుకుంటున్నారు. ఓకే, కూచిపూడి. సంగీతంలో మార్గి, దేశీ రీతులు ఉన్నట్లే నృత్య రీతుల్లో కూడా ఈ పద్ధతులు ఉన్నట్లు కొందరు అభిప్రాయం. ఈ రచనలు ఎక్కువగా కలాప సాంప్రదాయంలో కనిపిస్తాయి. ఈ పద్ధతిలో పారిజాత ప్రబంధాన్ని రచించి కలాప సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి ఆదులయ్యారు సిద్ధేంద్ర యోగి. ఈయనది కూచిపూడి. కూచిపూడి బ్రాహ్మణులకు ఈ కలాప సాంప్రదాయం గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గావించిన వారు వేదాంతం సత్యనారాయణ శర్మ, వెంపటి చిన సత్యం, వేదాంతం జగన్నాథ శర్మ, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి రవి, వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్, పసుమర్తి వేణుగోపాలకృష్ణ శర్మ, శ్రీమతులు శోభానాయుడు, రాధారెడ్డి, రాజారెడ్డి మొదలైన వారు. వీరందరూ కూడా గురుస్థానంలో ఉండి అనేక మంది శిష్యులను తయారు చేశారు. కూచిపూడి కళాకారులకు ఒక నియమం ఉండేది పూర్వకాలంలో. వీరి ఇళ్లలోని మగపిల్లలకు మాత్రమే కూచిపూడి నాట్యం నేర్పించి వారి చేత ప్రదర్శింపజేసేవారు. మారిన కాల ప్రవాహంలో స్త్రీలు కూడా కూచిపూడి నృత్యం నేర్చుకుని సాధికారికంగా ప్రదర్శిస్తున్నారు. కూచిపూడి ఇప్పుడు ఆంధ్రదేశంలో ఒక కుగ్రామం. ఇక్కడ కారణ జన్ముడుగా జన్మించిన వాడు సిద్ధేంద్ర యోగి. యక్షగానంగా రూపం చెందిన మహత్తర నాట్య సాంప్రదాయం కూచిపూడి నాట్య కళ. ఈ కళారూపం ప్రపంచంలోని తెలుగు సంస్కృతికి అందించిన అద్భుత కళారూపం ఈ కూచిపూడి నాట్య కళ. పూర్వకాలంలో ఆరాధనా నృత్యాలుగా పూజా సమయాలలో చేసేవారు స్త్రీలు. వీరిని దేవదాసీలుగా వ్యవహరించేవారు. భగవదారాధనలో మనస్సును తనువును భగవంతుని సమర్పించుకుని ఆలయంలో ఈ నాట్యాన్ని చేస్తూ జీవించేవారు. వీటిని ఆలయ నృత్యాలుగా కూడా పరిగణించేవారు. కూచిపూడి నాట్య కళలో పురాణేతిహాసాలు ఇతివృత్తాలు చోటు చేసుకుంటాయి. భామా కలాపం, గొల్ల కలాపం, సత్యభామా సాంతనం, క్షీరసాగర మథనం, రుక్మిణీ కళ్యాణం, పారిజాతాపహరణం, శ్రీనివాస కళ్యాణం వంటి పౌరాణిక గాథలతో పాటు సామాజిక ఇతివృత్తాలను కూడా తీసుకుని కూచిపూడిలో పద్ధతిలోనే ప్రదర్శించి ప్రఖ్యాతిని పొందుతున్నారు ఈ కళాకారులు. మన శోభానాయుడు ఆవిడ చండాలిక ప్రదర్శించి ఎనలేని ఖ్యాతి సంపాదించారు. అమ్మమ్మ, సో ఇప్పుడు యక్షగానము ఇవన్నీ అంటే ఇంత పౌరాణికాలు కూడా కూచిపూడిలో చేశారు, అలానే సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ కూడా మీరు డాన్స్ ఫామ్ లో చేశారు అంటున్నారు. రియలీ అమేజింగ్ అమ్మమ్మ. అంటే డాన్స్ లో ఇన్ని రకాలుగా మనము అభినయం చేసి అందరికీ చెప్పడమే కదా బేసికల్ గా డాన్స్ అంటే. సో అమేజింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు భరతనాట్యం గురించి. భరతనాట్యం, ఓకే. పూర్వం శాస్త్రీయ నృత్యాలు రాజస్థానాల్లోను పండితుల సభల్లోనూ ప్రదర్శించబడేవి. ప్రస్తుత కాలంలో దీన్ని భరతనాట్యంగా పిలుస్తున్నారు. ఈ నాట్యంలో సంగీతం, సాహిత్యం, హావభావ విశేషాలు, ఆహార్యం అంటే నగలు, ధరించే దుస్తులు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. నృత్య అభినయాలను నర్తకీమణుల అభినయ కౌశలంతో ప్రదర్శిస్తున్నారు. భరతనాట్యం అతి ప్రాచీనమైన భారతీయ నాట్య సాంప్రదాయం. సాధారణంగా స్త్రీలు అందంగా అలంకరించుకుని హావభావాలతో శాస్త్రీయ పద్ధతులలో ఇతివృత్తాలను ఎన్నుకుని దాని ప్రకారం హస్తముద్రలను, పాదగతులను రూపొందించుకుని సంగీత సాహిత్యాలతో ప్రదర్శించి ప్రేక్షకులను
తన్మయపరిచే ప్రక్రియ ఇది. ఇందులో ముఖ్యంగా ఉండే అంశాలు అలరిప్పు, జతిస్వరం, శబ్దం, వర్ణం వంటివి ఉంటాయి. ఇది పూర్తిగా దక్షిణాది సాంప్రదాయానికి సంబంధించిన కళ. సాధారణంగా భరతనాట్యం తిల్లానాతో ముగుస్తుంది. వీరిలో భరతనాట్యాన్ని అభివృద్ధి పరిచినటువంటి కళాకారులు రుక్మిణీదేవి అరండేల్, పద్మా సుబ్రహ్మణ్యం, యామిని కృష్ణమూర్తి, అల్మేల్ వల్లి మొదలైన వారు. భరతనాట్యం పురుష కళాకారుల్లో శ్రేష్ఠులు ప్రవీణ్ కుమార్, వైభవ్ ఆరేకర్, లక్ష్మణస్వామి, లోకేష్ భరద్వాజ్, విజయ్ కుమార్ మొదలైనటువంటి వారు. ఇక పేరిణి నృత్యం. అమ్మమ్మ, మీ పేరిణి అంటే నాకేం చెప్పారంటే ఇది ఓన్లీ పురుషులు చేస్తారంటే మెన్నే మగవాళ్లే చేస్తారు, ఆడవాళ్ళు చేయరు అని. సో యా, సో దాని గురించి మీరు ఇప్పుడు ఎలాబరేట్ చేసి చెప్పండి అమ్మమ్మ. ఇది పేరిణి నృత్యం అమ్మ. శైవమత ప్రభావంలో ఉన్న సమయంలో శైవమతావలంబికులైనటువంటి కొంతమంది రాజాస్థానాలలో ఈ పేరిణి నృత్యం అభినయించేవారు. ఈ నృత్యం కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శించే సాంప్రదాయం కనిపిస్తోంది. ఈ నృత్యం వీర రౌద్ర రసప్రధానంగా సాగుతుంది. వేగమైన పాద నర్తనముతోనూ తమ అభినయాన్ని చేసి ప్రేక్షకులను అనేక విధాలు మెప్పిస్తున్నారు ఈ కళాకారులు. ఈ నాట్యం కాకతీయ ప్రభువుల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. శివ పార్వతుల కథాంశాలను తీసుకుని దానికి అనుగుణమైనటువంటి గంభీర ధ్వని వాయిద్యములతో వాటి సహకారంతో నాట్యం చేసేవారు. ఈ పేరిని నాట్యానికి ఆద్యులు నటరాజు రామకృష్ణ గారు. ఎంతో మందికి వీరు గురుస్థానంలో ఉండి శిష్యులకు ఈ నాట్యాన్ని నేర్పారు. ఒడిస్సీ. ఒడిస్సీ అంటే ఇప్పుడు మన సోనల్ మాన్సింగ్ చేసిందే కదా, బికాస్ సోనల్ మాన్సింగ్ ఈజ్ నౌ ది కరెంట్ రాజ్యసభ ఎంపీ. సో మీరు ఒడిస్సీ తను చేసింది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఎక్స్పోనెంట్స్ ఇస్ సోనల్ మాన్సింగ్. చెప్పండి చెప్పండి. నాట్యంలో ప్రముఖులు, ఒడిస్సీ నాట్యంలో ప్రముఖులు పేరుచరణ్ మహాపాత్ర, సోనాల్ మాన్సింగ్, సంయుక్త పాణిగ్రహి, కుంకుమ మెహంతో, మాధవి ముద్గల్, రతికాంత్ మహాపాత్ర, గంగాధర్ ప్రధాన్ మొదలైన వారు. ఇంకా ఎంతో మంది ప్రముఖులైన కళాకారులు ఉన్నారు. ఒడిస్సీ నృత్యంలో భావ ప్రకటన ప్రాధాన్యమైనది ఒడిస్సీ నృత్యం. ఎన్నో సన్నివేశాలను ఒక్క పాత్ర మాత్రమే పోషించి ఆ రసానుగుణంగా అభినయించడం ఒడిస్సీ నృత్యంలోని గొప్ప ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆహార్యం, వీరు ధరించే నగలు బట్టలు కూడా విలక్షణంగా ఉండి ప్రేక్షకులకు రసానందాన్ని, భావోన్నత్యాన్ని కలుగజేస్తాయి. వీరు నర్తించే జయదేవుని అష్టపదులు, గీత గోవింద కావ్యం అతిరసరమ్యంగా ప్రదర్శించి ప్రేక్షకులను ఒక తాదాత్మ్య స్థితిలోకి తీసుకెడతారు. అదైపోయింది కథాకళి అమ్మ. ఇంకా సో కథకళి ఇస్ వెరీ ఫేమస్ ఇన్ కేరళ కదా అమ్మమ్మ, దాంట్లో మోహిని అట్టం కూడా వస్తుంది. మోహిని అట్టము బేసికల్ గా మోహిని అవతారం గురించి, విష్ణుమూర్తి మోహిని అవతారం తీసుకుని భస్మాసురుణ్ణి ఎలా చంపుతాడు, అదే కదా. సో అది ఉంటుంది మోహిని అట్టం అనే అసలు ఆ ప్రక్రియకే పేరు అది. ఓకే ఓకే, యా చెప్పండి. ఇక కథాకళి. ఇది కేరళ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత నాట్య సాంప్రదాయం. ఇందులో స్త్రీ పురుషులిద్దరూ ఈ నాట్య ప్రక్రియలో పాల్గొంటారు. ముఖ్యంగా వీరి ఆహార్యం అంటే వీరి దుస్తులు ధారణ, పెట్టుకునే ఆభరణాల పద్ధతి ఇతర నాట్య కళాకారుల పద్ధతితో సరిపోల్చలేం. ఇదొక విభిన్న సాంప్రదాయం లేక వినూతనమైన అంశంగా మనకు కనిపిస్తుంది. అభినయం కూడా గంభీరంగా భావస్పూరకంగా ఉండి ప్రేక్షకులను ఆలోచింపజేసి ఆనందపరుస్తుంది. ఆంగికాభినయంలో శరీరాన్ని కదిలించే తీరు, కళ్ళను కనుబొమ్మలను కదిలిస్తూ రసావిష్కరణ చేసేటటువంటి తీరు అద్భుతం అనిపిస్తుంది. వీరిలో ప్రముఖ కళాకారులు రమణ్ కుట్టి నాయర్, కళామండలం కృష్ణ నాయర్, కొట్టక్కల్ శివరామన్, కళామండలం కేశవన్, కళామండలం గోపి మొదలగు వారు మన దేశంలో ప్రఖ్యాతులు.
వీరిలో మోహినియట్టం అనే కళా ప్రక్రియను ప్రదర్శించే స్త్రీ కళాకారులు సునందానాయ, కళామండలం కళ్యాణి, కుట్టియమ్మ, విజయలక్ష్మి, డాక్టర్ నీనా ప్రసాద్, స్మితారాజన్, కళామండలం నీతూ కృష్ణ, దివ్యనేదన్ గడి, ప్రొఫెసర్ కళామండలం లీలమ్మ, రేఖారాజ్, పూజా ఉన్ని, మైథిలి అను, లావణ్యాదేవి, సుచిత్ర సంజీవ్, కళామండలం రాధిక, ప్రేమా శ్రీకాంత్, పల్లవి కృష్ణన్, కళామండలం హైమవతి, రాధాదత్త, సింధు కిరణ్, రాధామరాన్ మొదలగు కళాకారిణులు కేరళ లేక మలయాళ సాంప్రదాయ నృత్యాలకు అతి ప్రాముఖ్యతను తీసుకువచ్చి నాట్య కళామ తల్లికి నీరాజనాలు అర్పించారు, ఇంకా అర్పిస్తూనే ఉన్నారు. ఇక కథక్. So Kathak is the only dance form which is prevalent in the northern part of the country. అంటే ఇప్పటి వరకు మనం చూసినవి అన్ని సౌత్ లో ఎక్కువగా చేస్తారు, దక్షిణ భారతంలో ఎక్కువ చేస్తారు, బట్ కథక్ ఈజ్ మోస్ట్లీ ఇన్ ది నార్దర్న్ పార్ట్. అంటే ఉత్తర భారతంలో ఎక్కువగా డాన్స్ చేసేది క్లాసికల్ డాన్స్ ఫామ్ ఇస్ కథక్. సో అమ్మమ్మ, ఇప్పుడు దాని గురించి మీరు కొంచెం చెప్పండి. ఇక కథక్, ఈ నాట్యం ఔత్తరాహిత్ర సాంప్రదాయం. ఈ నాట్యం ముఖ్యమైన మూడు పద్ధతుల్లో చేయబడుతుంది. బనారసీ ఘరానా, జైపూర్ ఘరానా, లక్నో ఘరానా. ఈ పద్ధతులలో నాట్యం చేసే ప్రముఖులు శంభు మహారాజ్, బ్రిజు మహారాజ్, భజనాథ్ మహారాజ్, దమయంతి జోషి, సితారాదేవి, సరస్వతి సేన్, లచ్చు మహారాజ్, సుందర్ ప్రసాద్, ప్రేరణా దేశాయ్, మల్లికా సారాభాయ్, మృణాళిని సారాభాయ్, ఇలా ఎందరో తమ తమ ఘరానాలలో తమ నాట్యాన్ని ప్రదర్శించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వారే. వీరి నాట్యంలోని ప్రత్యేకత అతిశీఘ్రంగా పాదాలను తాళ లయ గతులకు సమన్వయించి సంగీతానుగుణంగా కదుపుతూ నాట్యాన్ని గట్టి కట్టించి మెప్పించి ప్రేక్షకులను రసానందంలో ముంచి వేస్తారు. ఈ కథక్ నృత్య ప్రత్యేకత అదేను. ఈ స్త్రీ పురుష భేదం లేకుండా ఆంగిక, వాచిక, సాత్విక అభినయాన్ని చేయగల నేర్పు ఈ కళాకారులది. నాట్యం అన్నది ఒక సమీకృత కళ. సంగీత, సాహిత్య, అభినయాలు ఇందులో త్రివేణి సంగమంగా సంగమించి ప్రదర్శనలను రసప్లావితం చేస్తాయి. ముఖ్యంగా నాట్య కళాకారులు ఈ సాంప్రదాయానికి ప్రాణం. యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావః, యతో భావః తతో రసః. అమ్మమ్మ, ఇది చాలా ఫేమస్ డైలాగ్. యాక్చువల్ గా సాగర సంగమ మూవీలో కె విశ్వనాథ్ డైరెక్షన్ ది, దాంట్లో కమల్ హాసన్ ని చెప్తాడు వెన్ హి గోస్ అండ్ సీస్ దట్ ది పర్ఫార్మర్ సరిగా డాన్స్ చేయట్లేదు అనేసరికి అతని అనుగుణంగా చేసినప్పుడే ఆ రససిద్ధి కలుగుతుంది అని చెప్పడం. చాలా చాలా బాగుంది అమ్మ. అమ్మ, కానీ మీరు ఇంతమంది గురించి చెప్పారు, మనం ఇనిషియల్ గా అనుకున్నాం మీరు చాలా లైవ్ పర్ఫార్మెన్సెస్ చూసారు అని. సో మీరు మీ ఎక్స్పీరియన్సెస్ కొంచెం చెప్పరా? మీరు ఎక్కడ చూసారు, ట్రావెల్ చేశారా మీరు డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూడడానికి? ట్రావెల్ ఎక్కడికి చేయలేదు రేఖ. నేను హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో అనేక నృత్య కార్యక్రమాలు చూశాను. ఇందులో చెప్పాల్సి వస్తే ప్రముఖుల ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రముఖులందరికీ నేను చూశాను. చాలా మటుకు నేను చూశాను. సరస్వతి సేన్ చూశాను, ఆవిడ సత్యం గారు, సోనాల్ మాన్సింగ్. తర్వాత ఇంకా చెప్పాలంటే నేను ఆవిడ చిత్రా విశ్వేశ్వరన్. తర్వాత ఏమో ఆవిడ ఎవరు, యామినీ కృష్ణమూర్తి. తర్వాత ఏమో శాంతా ధనంజయ్, శోభానాయుడు. తర్వాత పద్మజారెడ్డి, రాధారెడ్డి, రాజారెడ్డి. అలాగే బ్రిజు మహారాజ్ చూశాను. తర్వాత గోపీకృష్ణ చూశాను. ఓకే, అంటే మీరు అన్ని రకాల డాన్స్ లు చూసారు. మీకు ఇన్ని రకాలు చూసారు కదా, సో ఆ రకాల్లో మీకు డిఫరెన్స్ ఏమైనా తెలిసిందా లేదు? ఫైనల్ గా ఆర్టిస్ట్ బట్టి, అంటే
డాన్స్ ఫామ్ సరే ఎలానో డిఫరెంటే, కానీ వాళ్ళు ఎలా దాన్ని అభినయించారు అవన్నీ మీరు కొంచెం ఎలా అభినయించారంటే అమ్మా, ముఖ్యంగా ఒక్కొక్క కళలో ఒక్కొక్క ప్రావీణ్యత ఉంటుంది. వీళ్ళది కూచిపూడి వాళ్ళది అంటే ఎంతసేపు ఆహార్యంలో చాలా ఘనంగా ఉంటారు వాళ్ళు, అభినయంలో కూడా చాలా గొప్పగా చేస్తారు. ఆ తర్వాత అలాగే భరతనాట్యంలో కూడా, భరతనాట్యంలో కూడా ఆహార్యం చాలా బాగుంటుంది. ఆహార్యం అంటే బేసికల్ గా వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ నగలు కానీ, నగలు చేసుకునే అలంకరణ ఇవన్నీ అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు నీకు ఒడిస్సీ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, అది వాళ్ళు ఏ విధమైనటువంటి వేరే నగలు కానీ వేరే దుస్తులు కానీ ధరించరు. ఒడిస్సీ కళకి సంబంధించిన, ఒడిస్సీ నాట్యానికి సంబంధించినటువంటి నిర్దేశించబడినటువంటి ఏ దుస్తులు ఉంటాయో, ఏ నగలు ఉంటాయో అవి మాత్రమే ధరిస్తారు. ఓకే, అందులో చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే భరతనాట్యం కూచిపూడి తోటి కంపేర్ చేస్తే కొంచెం సింపుల్ గా ఉంటుంది. సింపుల్ గా ఉంటుంది. నేను సంజిత పాణిగ్రహ్ గారిది నాకు టికెట్ దొరకలేదు. ఓకే, దొరకపోతే నేను డయస్ మీద గడిపోయాను, డయస్ మీద కూర్చున్నాను అనమాట. అంటే ఆ డయస్ మీద కూర్చున్నప్పుడు నా ముందర నుంచి ఆ అనుభవం ఉందే, ఇంకా నాకు అసలు నేను దాన్ని తట్టుకోలేకపోయాను అనమాట. ఆవిడ అందులో జటాయు హరణం చేస్తున్నారు ఆవిడ ఒకటే, ఆవిడ ఒక్కరే జటాయు హరణం. తర్వాత జటాయుహరణం తర్వాత ఏమో సీతమ్మవారిని అపహరించుకుపోవడం, ఇవన్నీ కూడా నాలుగు ఐదు అంశాలని ఆవిడ ఒక్కరు ప్రదర్శించారనమాట. ఆయన ఆవిడ భర్తే ఆయనకేమో సంగీతం సమకూర్చేవారు, ఆవిడ కొడుకేమో వెనకాల ఇంకా వయస్ నటువంగం అంటారు కదా, అలాంటి నటువంగం అంటే అరవల్ మామూలు వీళ్ళకి దక్షిణాది వాళ్ళకి అనుకో, వాళ్ళకి కొడుకు వాయించేవాడు. అలాగా వాళ్ళ అసలు వాళ్ళ కుటుంబం కుటుంబమే గొప్ప నాట్య సాంప్రదాయానికి అంకితం అయిపోయిన కుటుంబం ఏమో అనిపించేది. అందరినీ చూశాను నేను, చాలా మంది అసలు రవీంద్ర భారతిలో నేను ఎంతమంది నేను చాలా గర్వంగా చెప్పుకోగలమాట. షడ్రుతు అని యామిని కృష్ణమూర్తి చేశారు, నా దగ్గర దాని హిస్టరీ కూడా పెట్టుకున్నాను. అప్పుడు పొగలు ఏం చేసేవారంటే పొద్దుట నుంచి కూడా కొంత కొంతమంది, ఇప్పుడు ఎక్కడి నుంచి గోదావరి జిల్లా నుంచి కొంతమంది వచ్చేవారు అనమాట, పాత కళాకారులు వాళ్ళు, వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు అభినయం చేసి చెప్తుంటే మేమంతా నోట్స్ రాసుకునేవాళ్ళం. వాళ్ళు చెప్పేటటువంటి విషయాలన్నిటికీ కూడాను ముద్రలు అంటే ఏమిటి, గదులు అంటే ఏమిటి, జతులు అంటే ఏమిటి, అలరిప్పు అంటే ఏమిటి, మండూక శబ్దం అంటే ఏమిటి, గజానన కౌతుకం అంటే ఏమిటి, అంటే ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఉందా అంటే నా దగ్గర వెళ్ళి ఎక్కడ పెట్టానో గుర్తు లేదు, గుర్తు లేదు కానీ అవన్నీ మాత్రం రాస్తున్నదండి. అదేమిటి, కేవలం నాకు ఒక రకమైనటువంటి ఆపేక్ష, ఆ నృత్యం మీద ఉండేటటువంటి అభిలాష కొలది. పొద్దున్న ఆఫీస్కి 10 గంటలు 10:30 ఆఫీస్కి వెళ్ళాలంటే 8:30 నుంచి మొదలు పెట్టేవారు వాళ్ళు. ఆ టైంలో వెళ్ళి రాసుకోగలిగినంత రాసేసుకుని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళేదాన్ని నేను. మళ్ళీ సాయంత్రం వచ్చి డ్యాన్స్ అటెండ్ చేసేదాన్ని రాత్రి 9:30 అంత పిచ్చి అనమాట. అంతలాగా నేను నృత్యాభినయాలన్నిటినీ చూశాను, అన్ని పాఠశాల నుంచి కూడా నేను అనుభవించాను, అవి చూశాను, ఆనందించాను కూడాను. అబ్సల్యూట్లీ, అంటే ఎవరైనా డాన్స్ చేస్తూ ఉంటే అది మనం చూడడం అనేది చాలా గొప్ప, అందులో అంత ఇంట్రెస్ట్ తోటి చూడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఆడియన్స్ లేకపోతే డాన్సర్స్ ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా ప్రోత్సాహం దొరకదు. సో మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు అంత బాగా డాన్స్ చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు చూశారు చూస్తున్నారు అంటే అసలు ఎక్కడ ఖాళీయే ఉండేది కాదు రేఖ, ఖాళీ ఉండేది కాదు. ముందరే టికెట్ ఫలానా ప్రోగ్రామ్ అనౌన్స్ చేయగానే టికెట్లు కొనేసుకునేదాన్ని నేను, విజయలక్ష్మిని టికెట్లు కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడైనా టికెట్ దొరకలేదనుకో లోపల రవీంద్ర భారతి ఎప్పుడు వస్తుండం పెడుతుండం, రవీంద్ర భారతి స్టాఫ్ అంతా కూడా కొంచెం తెలుసు కదా, డైస్ మీద కలిపోయి కూర్చుందాన్ని, ఇద్దరు అక్కడే కూర్చునే వాళ్ళం అనమాట. అమేజింగ్ అవమ్మ. అంటే మీ ఫ్రెండ్స్ మీరు ఇంత ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే ఇంత బాగా చెప్పగలుగుతున్నారు ఏదైనా టాపిక్ గురించి. సో మీరు ఉన్నారు కాబట్టి ఆర్టిస్ట్ చేయగలుగుతున్నారు, ఆర్టిస్ట్ చేస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు చూడగలుగుతున్నారు. వాళ్ళందరూ నిజంగా చాలా గ్రేట్ పీపుల్, గ్రేట్ గ్రేటెస్ట్. ఇంకే అసలు
వాళ్ళని ఎవరితోటి కంపేర్ చేయడానికి లేదు, అటువంటి మహానుభావులు వాళ్ళందరూ. అలా వాళ్ళందరినీ ఆ నృత్య ప్రక్రియ చేస్తుంటే చూడటం అనేది మాకు గొప్ప అనుభవం, జీవితంలో దొరికినటువంటి గొప్ప అనుభవంగా భావిస్తాను నేను. చాలా సంతోషం అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ గా ఇంత మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం ఒకటిను, ఇంత బాగా ఒక ఒక ఆ కళ గురించి చెప్పడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. చాలా సంతోషం అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత బాగా చెప్పినందుకు. సో ఫర్ ఎవ్రీబడి హూస్ ట్యూనింగ్ ఇన్ టు లిసన్ టు అస్, దిస్ ఇస్ కమలాదేవి మై అమ్మమ్మ, హూస్ జస్ట్ స్పోకన్ అబౌట్ డాన్స్, క్లాసికల్ డాన్స్ ఫార్మ్స్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. టు ట్యూన్ ఇన్ టు Zesty Nimbu for more such videos and podcasts. Thank you so much. Santoshanda Nana. Thank you, Mama.